అదే ఎక్కడ పెడితే అక్కడ స్కిన్ తెల్లగా మారుతుందని, అక్కడే ఒక డాట్ లా మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను క్లియర్గా యాడ్ చేస్తాను ఆ క్లిప్పింగ్ కూడా చూడండి. సో నేను చెప్పేది 100% నిజమండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. స్కిన్ అనేది తెల్లగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టం ఈ రోజుల్లో. సో స్కిన్ తెల్లగా మారాలంటే ఎక్కువ మంది చేసే పని ఏంటంటే పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటారు. సో బ్లీచింగ్ క్రీమ్ అనేది ఒక్కొక్క పార్లర్లో ఒక్కొక్క ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో అంటే మనం బ్లీచింగ్ క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేయించుకుంటే ఒక రేటు, హ్యాండ్స్కి లెగ్స్కి అయితే ఒక రేటు. ఫర్ సపోజ్ మనకి ఫేస్కి అయితే 2000, హ్యాండ్స్కి అయితే 3, 4, 5 అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు పార్లర్ని బట్టి కూడా. సో ఇంత కాస్ట్లీ బ్లీచింగ్ క్రీమ్ అనేది అప్లై చేయించుకొని స్కిన్ తెల్లగా మారాలి అనుకుంటారు, బట్ అందులో కెమికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, ఇలాంటి బ్లీచింగ్ లాగా పనిచేసే ఒక సింపుల్ రెమెడీని ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఇది మీ ప్యాక్ కాదు, అలాగని చెప్పేసి మీరు ఏమీ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ అనేది నేను చెప్పినట్టు మీ స్కిన్ మీద పెట్టండి చాలు, ఖచ్చితంగా మీ స్కిన్ ఇమ్మీడియట్గా 10 మినిట్స్లో తెల్లగా మారుతుంది. 100% మీకు రిజల్ట్ ఉంటుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీదైనా మీరు టెస్ట్ చేయొచ్చు. నమ్మకం లేకపోతే కొద్దిగా ఎక్కడైనా అప్లై చేసి, నెక్ మీద కానీ లేదనుకుంటే హ్యాండ్ మీద కానీ కొద్దిగా అప్లై చేసి మీరు అక్కడ మీకు స్కిన్ అనేది వైట్గా అయిందా లేదా అని చూసుకొని తర్వాత హ్యాపీగా మీరు ఫేస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు, జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే. మీరేమి ఫేస్ ప్యాక్ అనేది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, క్రీమ్ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా లేట్ అవద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు 10 మినిట్స్లో స్కిన్ అయితే తెల్లగా మెరవడం పక్కా. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ముందుగా ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఒక పొటాటో. సో పొటాటో నీట్గా మనం వాష్ చేసుకొని పొటాటో మీద పీల్ అనేది తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత పొటాటోని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. సో మిక్సీ జార్ యూస్ చేసి మీరు పేస్ట్లా చేసుకున్నా పర్వాలేదు. పొటాటో అనేది స్కిన్ కలర్ లైట్న్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషను, స్పాట్స్, యాక్ని అన్నిటినీ కంట్రోల్ చేసి ముఖ్యంగా మన స్కిన్ కలర్ని ఇమ్మీడియట్గా ఫేర్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. పొటాటోని తురుముకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. సో మన కన్సిస్టెన్సీని బట్టి మనం అప్లై చేసుకునే అంటే ఫేస్కి నెక్ అనుకుంటే మీరు 3-4 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ నేను ఫేస్ కనుక జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. రైస్ ఫ్లోర్ అనేది పొటాటో తురుములో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అంటే 1 స్పూన్ అనేది వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక థిక్ కన్సిస్టెన్సీలో ఒక పేస్ట్లా ఉంటుంది. సో ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? సో ఇదేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకు కావాల్సింది పొటాటో తురుము, తర్వాత 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్. ఈ రెండింటిని మిక్స్ చేయడానికి 1 స్పూన్ వాటర్ అనమాట యాడ్ చేసి మిక్స్ చేస్తే మన సూపర్ సింపుల్ రెమెడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేయాలి. సో మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు, ఎల్బో దగ్గర కానీ, మురుకుల దగ్గర, అంటే ఇక్కడ ఉంటాయి కదా మనకి ఇక్కడ డార్క్నెస్ ఉంటుంది, ఇక్కడ కానీ ఒక హ్యాండ్కి అప్లై చేయడం కానీ. సో డార్క్ నెక్ ఉంటే అక్కడ కానీ మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఫేస్కి అయితే నేను అప్లై చేస్తున్నాను. బిఫోర్ నా ఫేస్కి, ఆఫ్టర్ నా ఫేస్కి డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇంకొక మ్యాజిక్ కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ మనం దీన్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి, థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. సో ఇది మనకి కొంచెం ప్యాక్ అంటే మరీ పలచగా ఉండదు, కొంచెం థిక్గానే ఉంటుంది ఉండడం కూడా. సో దీన్ని ఏంటంటే మన స్కిన్ మీద కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలి. అంటే మనం పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఎలా రిమూవ్ చేస్తామో సేమ్ అలానే రిమూవ్ అయిపోతుంది అనమాట, చాలా సింపుల్ అప్లై చేసుకోవడం అయితే. సో కొంచెం బ్రష్ చేసి మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ప్యాక్ని దాన్ని కొద్దిగా ఇలా మన స్కిన్ మీద బ్రష్ చేస్తూ అప్లై చేసుకోవడమే. ఫేస్కి, నెక్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనం పొటాటో యూస్ చేసాం కదా, పొటాటో వల్ల ఖచ్చితంగా స్కిన్ కలర్ లైట్న్ అవుతుంది. ఎందుకంటే మనకి పొటాటోలో విటమిన్ సి ఉంటుంది, మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఈవెన్ స్కిన్ టోన్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట, మన స్కిన్ చాలా క్లియర్గా కూడా ఉంటుంది. ట్యాన్ని ఇమీడియట్గా
రిమూవ్ చేస్తుంది. సో బ్లీచింగ్తో దీని ఎందుకు కంపేర్ చేశాను అంటే, సో ఇందులో మనకి పొటాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మార్చడానికి మనకి పొటాటో హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చాలామందికి పిగ్మెంటేషన్ అన్నమాట, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి, యాక్నీని తగ్గించడానికి ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. పొటాటో మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది అండంలో, ఎటువంటి డౌట్ లేదు. మన స్కిన్ని క్లియర్గా ఉంచుతుంది అండంలో కూడా, ఎటువంటి డౌట్ లేదనమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ సింపుల్ రెమెడీ ఇదైతే. ఓకే, నెక్స్ట్ ఇందులో రైస్ ఫ్లోర్ను కూడా యూజ్ చేసాం. రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్కి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో చాలా వీడియోలో చెప్పానండి. రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్ మీద ఉన్న డెత్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని క్లియర్గా ఉంచుతుంది, మన ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. చాలామందికి ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఓపెన్ ఫోర్స్ను కూడా క్లోజ్ చేసి స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమీడియట్గా ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న డెత్ స్కిన్ సెల్స్ అన్నమాట, మృత కణాలు ఉంటాయన్నమాట, వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయడానికి ఒక మంచి ఎక్స్పోలేటర్గా రైస్ ఫ్లోర్ యూజ్ అవుతుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ అమేజింగ్గా ఉంటుందండి. సో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు, మన టైం కూడా వేస్ట్ అవ్వదన్నమాట. సో మొత్తానికి ఇది మన ఫేస్కి అప్లై చేసుకోవాలి అంటే కొంచెం థిక్గానే అప్లై చేసుకోండి. నా ఫేస్కి అయితే నేను అప్లై చేశాను కదా. సో అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం. ఫ్యాన్కి తర్వాత ఏసీ దగ్గర కూర్చొని డ్రై అవ్వడం కాదు, నార్మల్గా ఇది డ్రై అవ్వనివ్వండి. సో అంటే మనం ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, మరీ ఫ్యాన్ దగ్గరికి ఇలా ఫేస్ పెట్టేసి ఇది ఆరిపోవాలి ఆరిపోవాలి అలా కాదు, న్యాచురల్గానే ఒక 10 మినిట్స్ డ్రై అవ్వనివ్వండి. చాలామంది ఏంటంటే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత అది తొందరగా డ్రై అవ్వాలని చెప్పేసి ఫ్యాన్ దగ్గర కూర్చుంటారు, అలా కాదు. ఒక 10 మినిట్స్ అనేది టైం పెట్టుకొని ఇది డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, 10 మినిట్స్ తర్వాత సో ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. సో మొత్తం డ్రై అవ్వకపోయినా 10 మినిట్స్ అనేది సరిపోతుంది. తర్వాత దీన్ని మనం రిమూవ్ చేసేసుకోవడమే. రిమూవ్ చేసేటప్పుడే మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో నాకైతే చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడ వరకు అప్లై చేశానో అక్కడ వరకే ఒక లైన్ వేసినట్టు తెల్లగా మారింది, మిగిలిన స్కిన్ అయితే మాత్రం డార్క్గానే ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు, ఫోర్హెడ్ పైన నేను అప్లై చేయలేదు, అక్కడ హెయిర్ ఉండడం వల్ల నేను పై వరకు అప్లై చేయలేదు, అక్కడ డార్క్నెస్ ఉంది. తర్వాత నేను చెవులకు కూడా అప్లై చేయలేదు, నెక్కు కూడా అప్లై చేయలేదు, అక్కడ డార్క్నెస్ ఉంది. సో నా ఫేస్ ఒక కలర్లో, అప్లై చేయించోట ఒక కలర్లో ఉంది. మీకు ఇంతకంటే డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుంది చెప్పండి. సో ఇంత మంచి లైవ్ రిజల్ట్ చూశారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ప్యాక్ అనేది తీసుకున్న తర్వాత జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేయొద్దు. 4-5 అవర్స్ తర్వాత మీరు యూస్ చేయండి కావాలనుకుంటే. ఓకే, వాటర్తో క్లీన్ చేసుకొచ్చుకున్న తర్వాత అయితే ఫేస్ చాలా క్లియర్గా బ్రైట్గా ఉంటుంది. మనం ఇలా టచ్ చేసినప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ సింపుల్ రెమెడీ. సో కొంతమంది ఉంటారండి, మీ ఫేస్ వైట్గానే ఉంటుంది కదక్క, సో ఇంకెవరి మీద అప్లై చేయండి అని. సో నేను చెప్పాను కదా, ఎక్కడ పెడితే అక్కడ స్కిన్ తెల్లగా మారుతుందని. సో నేను హ్యాండ్ మీద అయితే కొంచెం డెమో చూపిస్తాను చూడండి, కొద్దిగా అప్లై చేసి అక్కడ స్కిన్ అనేది ఎలా మారుతుందో హ్యాండ్ మీద అప్లై చేసి మనం ఒక 10 మినిట్స్ అలా వదిలేసి దాన్ని క్లీన్ చేసేటప్పుడు చూడొచ్చు, అక్కడే ఒక డాట్లా మనకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను క్లియర్గా యాడ్ చేస్తాను ఆ క్లిప్పింగ్ కూడా చూడండి. సో నేను చెప్పేది 100% నిజమండి. నా స్కిన్ మీద చూశారు, హ్యాండ్ మీద కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, క్లియర్ కనపడుతుంది. మీరు అప్లై చేసి క్లీన్ చేసేటప్పుడు చూడొచ్చు అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ. బ్లీచింగ్కి వేలుకి వేలు పోసి మనం పార్లర్కి వెళ్ళి మన టైంని డబ్బుల్ని వేస్ట్ చేసుకునే కంటే కూడా ఈ రెమెడీ ఇమ్మీడియట్గా స్కిన్ తెల్లగా మారడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా, సో ఏదైనా టెంపుల్కి వెళ్ళాలా, సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే స్కిన్ తెల్లగా ఉండాలి, మనం గ్లోగా కనపడాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ట్యాన్ ఉంది, స్కిన్ నల్లగా మారిపోతుంది, ఏం ట్రై చేయాలి అనుకున్న టైంలో కూడా హెల్ప్ అవుతుంది. 0 ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ తెల్లగా మార్చుకోవడానికి ది బెస్ట్ రెమెడీ అండి ఇదైతే. బాయ్స్ ట్రై చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు కదా, సో మన రెమెడీస్ ఎవరైనా ట్రై చేయొచ్చు. 100% కూడా న్యాచురల్, అలాగే జెన్యున్గా షేర్ చేశాను. లైవ్లోనే అమేజింగ్ రిజల్ట్స్ చూశారు కదా, సో తప్పకుండా ట్రై చేయండి. 10 మినిట్స్ టైం అనేది మీ దగ్గర ఉంది అనుకుంటే తప్పకుండా ఈ సూపర్ సింపుల్ మ్యాజికల్ రెమెడీని ట్రై చేయండి. సో ఎంత చెప్పినా తక్కువ ఈ రెమెడీ కోసం.
ఆసం ఉంది, ఖచ్చితంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి, లైక్ చేస్తేనే మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.